మమ్మల్ని వెయిట్ చేయించిన తర్వాత సడన్గా డిస్కషన్ రేపటికి అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. యాక్చువల్గా రేపు మాకు నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయి అధ్యక్ష ఢిల్లీలో. మా ఎమ్మెల్యే అందరూ కూడా 2 రోజుల పాటు ఢిల్లీ ఆల్రెడీ 6 వెళ్ళిపోయారు. మరి అదే కాకుండా నేను ఒకటి అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారు, మమ్మల్ని పొద్దున్న 10 గంటల నుంచి 0 అవర్ పేరు మీద, దాని తర్వాత చర్చలు చేసిన తర్వాత దాదాపు 2 గంటల సేపు మీరు బ్రేక్ ఇచ్చి సడన్గా నిన్న కూడా 4.5 గంటల సేపు సడన్గా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. నిన్న రాత్రి పది గంటల వరకు సభ నడిపినటువంటి మీరు సడన్గా ఈరోజు మరి ఎందుకు బ్యాకౌట్ అవుతా ఉన్నారు? మరి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ కాలేదా, లేక ప్రిపరేషన్ కోసం వారికి ఏమైనా టైం కావాలా, లేకపోతే? సార్ గౌరవ స్పీకర్ గారు వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు అధ్యక్ష. మీ అభిప్రాయం మేరకు స్పీకర్ గారు ఈ హౌస్ని రన్ చేస్తారు. వీఆర్ దేర్ హియర్ టు కోఆర్డినేట్ విత్ ద చైర్. మీరే నిర్ణయం తీసుకొని మీరే మంత్రి గారు ఆ పూర్తి స్థాయిలో రెడీగా ఉన్న తరుణంలో గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రజాస్వామికంగా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు అభిప్రాయాలు కూడా తీసుకోలే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అభిప్రాయాలు తీసుకుంటున్నారు, దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. మీరే నిర్ణయానికి మీ సార్ మీ వారే నిర్ణయానికి వచ్చేసిండ్రు రేపు పెడతారో ఎల్లుండి పెడతారో అని. వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక మీరు నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది. మీరే అభిప్రాయం తీసుకొని మీరు రెడీ లేరు, మీరున్నారు. గౌరవ సభ్యులు ఐలయ్య గారు వారి అభిప్రాయాన్ని తెలియజేసారు. మీ అభిప్రాయం మీరు తెలియజేస్తున్నారు. సిపిఐ పెద్దలు వారి అభిప్రాయం తెలియజేస్తామని మీరు చెప్పినారు. ఎంఐఎం వాళ్ళు అభిప్రాయం తెలియజేసినాక నిర్ణయం తీసుకోండి సార్. మెయిన్ అపోజిషన్ కూడా చెప్తారు సార్. లేదు సార్, మీరు కూడా చెప్పాలా? రెండో అంశము, గౌరవ శాసనసభ్యులకి వారి వారి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను ఈరోజు వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలని గత వారం 10 రోజుల నుంచి జరుగుతూ ఉన్న ఈ శాసనసభలో చాలామంది శాసనసభ్యులు మిమ్మల్ని కోరిండ్రు. 0 అవర్ పెట్టాలి, క్వశ్చన్ అవర్ లేదు కనుక అని. వారి కోరిక మేరకు మీరు నిర్ణయం తీసుకొని 0 అవర్ అంటే దాన్ని కూడా చులకనగా మాట్లాడితే ఎట్లా సార్? మహేశ్వర్ రెడ్డి గారు ఆ విధంగా 0 అవర్ పేరు మీద అని ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? ఏ ఇష్టరాజ్యంగా ఇంకోరు మాట్లాడతారు? ఇదా నడిచేది అసెంబ్లీ, ఇదా నడిచేదని? అసెంబ్లీ నడిపేది ఎవరు? గౌరవ స్పీకర్. ఇన్స్టిట్యూషన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. లేకుంటే స్పీకర్ గారు ఇట్లా నడుస్తారా సార్? ఇదా అసెంబ్లీ? ఏం సార్ ఇది? ఏమి మీనింగ్ ఇస్తున్నాం? ఏం అర్థం చెప్తున్నాం బయట వారికి? మహేశ్వర్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం సార్. వారు ఇప్పుడు అంటా ఉన్నారు 0 అవర్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు సార్. 0 అవర్ ఉండాలి సార్. అవసరమైతే ఇంకా 4 రోజులు మీరు సభ నడపండి, అందరికీ అవకాశం ఇవ్వండి సార్. ప్రతి కొత్తగా వచ్చిన వాళ్ళని అందరి సభ్యులను మాట్లాడే అవకాశం ఇవ్వాలనే ఈరోజు ఈ సభ సార్. వీఆర్ రన్నింగ్ దిస్ లెజిస్లేషన్ అట్ ద ఎక్స్చెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. ఎవరి డబ్బుతో కాదు సార్, ప్రభుత్వ డబ్బుతో నడుపుతున్నాం. అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరి బాధలు వారి కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం సార్. సభను ఇంకా కావాలంటే 4 రోజులు మీరు ఎక్స్టెండ్ చేసినా మాకు బాధ లేదు సార్. మేము ఈ సభ కోసం 4 రోజులు కాదు సార్, 40 రోజులు అయినా మేము ఇక్కడ వేచి ఉంటాం సార్. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం సార్. బీఏసీ మీటింగ్లో మీరు నిన్నటి వరకు అన్నారు సార్, మరి నిన్న ఇయర్లో ఎక్స్టెండ్ చేసినారు, మరి బీఎస్సీ అప్రూవల్ తీసుకోలేదు సార్. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఎజెండా ఇష్యూ చేసినారు. ఎజెండాలో సార్ ఎజెండా ఈరోజు ఇష్యూ చేసినారు. ఎజెండాలో కూడా ఈరోజు స్పెసిఫిక్గా మెన్షన్ చేసినారు. సడన్గా మీరు ఎందుకు బ్యాకౌట్ అవుతున్నారు చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది కదా సార్. ఈరోజు సడన్గా ఎందుకు బ్యాకౌట్ అవుతున్నారు చెప్పాలి కదా సార్. సడన్గా రేపటికి మీరు వాయిదా చేసుకుంటే, రేపటికి వాయిదా చేసేసుకుంటే ఇష్టానుసారంగా మీకు ఏదో మీరు ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి మీరు డిసైడ్ చేసుకుని మీరు డిసైడ్ చేసుకుంటే, మరి నిన్న 10 గంటల వరకు నడిపినప్పుడు మేము కోఆపరేట్ చేసినాం కదా సార్. 10 గంటల వరకు మీరు కంప్లీట్గా మీరు చెప్పే వరకు కూడా మేము సభలోనే కూర్చున్నాం కదా సార్. మరి ఈరోజు కూడా మేము రెడీగా ఉన్నాం. 10 గంటల వరకు కాదు, 11 అయినా 12 అయినా కూర్చుంటాము. గతంలో కూడా మేము 12 గంటల దాకా సభ నడిచినటువంటి
మన దగ్గర ప్రాక్టీసెస్ ఉన్నాయి సార్, మేము రెడీగా ఉన్నాం. కానీ ఈరోజు మీరు ఏ రీజన్ లేకుండా మీరు సడన్గా ఎజెండా ఇచ్చిన తర్వాత మీరు ఎజెండాను కూడా బేఖాతరు చేసి, మరి బిజినెస్ దాంట్లో డిసైడ్ అయినటువంటి అంశాలను కూడా మీరు బేఖాతరు చేసి, ఇష్టానుసారంగా మీరు ఇట్లా విత్డ్రా చేసేసుకొని రేపటికి ఎల్లుండటికి వాయిదా అంటే ఎట్లా సార్? ఒకవేళ అట్లంటే చెప్పండి సార్, ఒక 4 రోజుల తర్వాత మీరు పెడతాంటే సార్ మేము రెడీగా ఉన్నాం. లేదా ఈ రోజైనా సరే మీరు డిస్కషన్ పెట్టండి సార్, ఎంత సమయమైనా తెల్లారులు మీరు మీటింగ్ మీరు పెట్టినా కూడా డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం సార్. మేము ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం సార్, మా మీరు ఎన్ని చేసినా మీరు ఎట్లయినా కూడా రేపు డిసైడ్ రేపు చేస్తామని డిసైడ్ చేసి మేము లేకపోయినా కూడా మీరు డిసైడ్ చేస్తా అంటే సార్, మా మేము అనుకున్నటువంటి మా డిమాండ్ ఒకటే సార్, మీరు నిజంగా సిబిఐకి ఈ రేపు మీరు సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, క్లారిటీ ఉన్నదా మీకు, ఆ అంశం కూడా చెప్పండి సార్. మా డిమాండ్ అయితే మేము చాలా స్పష్టంగా రేపు మేము ఉన్నా లేకపోయినా మా వాయిస్ అయితే ఒకటే సార్, మీరు ఖచ్చితంగా ఈ రేపు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు కదా సార్, మరి ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నిజాలు బయటకు పెట్టండి సార్. మీకు చిత్తశుద్ధి ఉంటే మేము తెలియజేస్తా ఉన్నాం సార్. మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే బిజినెస్ జ్యుడిషియల్ ఎంక్వైరీతో ఎట్లనో వీలైతలేదని చెప్పి మీరే అంటున్నారు సార్, జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ఇవ్వడం లేదని మీరే చెప్తా ఉన్నారు సార్. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎప్పుడైతే మరి అక్కడ సాధ్యం అయితే లేదో, మరి సిబిఐకి ఇవ్వడంలో మీకు అభ్యంతరం ఏముండదో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్. ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వండి సార్, నిజ నిర్ధారణ మేము చేయిస్తాం సార్, వాస్తవాలు బయటకు తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. జాఫర్ సార్.